हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अल बृंदावन। निना पेरेंट आलम तल्ली तिरुनाल वीडियो पेट्टिन तर्वात इंका रेंडु वीडियोलु उन्नायि सिडिगंपलवि कल्याणमय्य अनि पेट्टाडु। ई रोजु पार्ट 2 अनि अवि पेडुतुन्नानु। निना ओक पेद्द तप्पु चेशानु, क्षमिंचालि। पेरेंट आलम तल्ली भर्त पेरु सर्वी रेड्डी अयिते गोपय्य अनि चेप्पानु। ई गोपय्य अने आयन कालवावतलो उन्न तिरुपतम्म तल्ली भर्त पेरु। 2 సంవత్సరాలు తిరునాళ్ళకు బాబోతేనే నేను పేర్లు మర్చిపోయాను. ఇంకా పిల్లలకు గుర్తుండాలంటే ఏం గుర్తుంటాయి చెప్పండి. కాబట్టి పేరెంట్ ఆలమ్మ తల్లి భర్త పేరు సర్వీరెడ్డి. చూడండి, తలంబ్రాలు పోస్తున్నారు. ఆ తలంబ్రాలు బియ్యం అనుకుండి ఇట్లా కొంగులోకి పట్టుకుంటున్నారు చూడండి. ఎందుకంటే పిల్లలు లేనాళ్ళు, ఏమన్నా అనారోగ్యం అట్లా ఉన్నాళ్ళు అవి పట్టుకొని అన్నంలో కలుపుకొని అన్నం వండుకొని తింటే మంచిదని అంటారు. అందుకని ఆడవాళ్ళు అనుకుండి పట్టుకుంటున్నారు. కళ్యాణం అయ్యి ఉయ్యాలు ఊపి గుళ్ళో పెట్టిన తర్వాత సాయంత్రం పసు బళ్ళు తిరుగుతాయి అన్నా కదా. బళ్ళు కాదు కదా చూడండి, 2 ఎడ్లుని మామూలుగా తిప్పుతున్నారు. అలంకారం కూడా లేదు. ఒకప్పుడైతే కొమ్ములకి ఆ నడుం చుట్టూ అద్దాల పట్టీలు భలే అలంకారాలు చేసేవాళ్ళు. ఈ ఎడ్లను చూసినప్పుడు నాకు ఒక మంచి విషయం చెప్పాలనిపిస్తుంది. మా ఊళ్ళో గుదిబండి నారాయణ రెడ్డి గారని ఉన్నారు. గుదిబండి నారాయణ రెడ్డి అనే కన్నా కూడా పందిపెట్టు నారాయణ రెడ్డి అంటేనే అందరికీ తెలుస్తుంది. మా మేనత్తనిచ్చాము, మేనమామ అవుతారు ఆయన. మేము చిన్నప్పటి నుంచి పందిపెడ్లని మేపుతారు, పోటీలకు తీసుకెళ్తారు, బండలాగే పోటీలకి. ఈ సెంటర్లోనే బండి ఉంటుంది, వాటికి ప్రాక్టీస్ అన్నమాట. అప్పుడప్పుడు ఆ బండను అటు చివరికి ఇటు చివరికి లాగిచ్చి పరిగెత్తిస్తూ ఉండేవాళ్ళు. చాలా ప్రైజులు కూడా గెలుచుకొచ్చారు. ఇక పెద్దవాడైపోయినాక లాస్ట్లో ఇక ఒక ఒంగోలు ఎద్దుంటేను, మన భారతదేశం అంటేనే ఒంగోలు జాతి ఎద్దు ఫేమస్ కదా, ఉంటే దాన్ని అమ్మితే లక్షలు వచ్చాయి. కానీ ఆ జాతి అంతరించిపోతుంది, దాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో లామ్కి ఫ్రీగా డొనేట్ చేశారన్నమాట. దాని సెరమ్ని తీసి బ్రీడ్ని వృద్ధి చేయటానికి ఒక పశుజాతి అంతం అవ్వకూడదు అని 1 లక్ష విలువ చేసే ఎద్దుని ఫ్రీగా డొనేట్ చేశారు. అలాంటి ఆయన మా మేనమామ గారు అని చెప్పుకోవటం మాకు గర్వకారణం అన్నమాట. ఈ ఎడ్లను చూశాక అది తప్పక చెప్పాలనిపించింది. ఇలా సాయంత్రం పసుపు ఈ బళ్ళు తిరిగిన తర్వాత మరునాడు రజకులకు తిరణాల వాళ్ళు చేసుకుంటారు. ఆ మరునాడు చిడిగంపల ముందు మేకను ఊపుతారు. మేకను కట్టి మేక మెళ్ళో ఈ బియ్యం అయి పోసి పసుపు అయి కట్టి చేస్తారు వేప మంటలు కట్టి. అది చూడండి, దాన్ని భయపడి గుంజుకుంటూ ఉంటుంది పారిపోవాలని. దాన్ని 3 సార్లు ఊపిన తర్వాత అప్పుడు పిల్లల మొక్కులు. ఒకప్పుడు అయితే ఎంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇక జనరల్గా పిల్లలు పుడితే సిడిగంప ఊపాలి అని ఇక అది జనరల్గా అనుకునేవాళ్ళు. ఈ సంవత్సరం ఇది ఒక కార్యక్రమం తీర్చాలి అన్నట్టుగా ఒకే ఒక బుడ్డమ్మాయిని పెట్టి ఊపారు. 3 సార్లు ఊపిన తర్వాత ఇక పిల్లల్ని ఊపుతారు. పిల్లలు కూడా గోలు గోలు చేస్తారు ఆ బుట్టలో పెట్టి కూర్చోబెట్టి ఊపుతుంటే. వాళ్ళకి భయం కదా, పసుపు కొడతా ఉంటారు. చూడండి, ఒకే ఒక అమ్మాయిని ఊపారు. అట్లా ఈ పసుపు బళ్ళు మొక్కులు అయిపోయిన తర్వాత ఇక తిరునాళ్ళు అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం తిరునాళ్ళు ఎప్పుడు అని ఎదురు చూడటం. కొన్ని ఫోటోలు ఉన్నాయి, అవి పెడుతూ కొన్ని విషయాలు చెబుతాను. చాలామంది వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు, నా చిన్నప్పుడు ఇవ్వలే గుర్తు చేసావు, అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళమని. నేను వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశమే అది. నేను మిస్ అయ్యాను కదా 2 ఏళ్ళ నుంచి. ఆ వీడియో చూడంగానే నాకు ఎలా గుర్తొచ్చినాయో, అందరికీ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడంగానే అలా గుర్తు చేసుకుంటారనే పెట్టాను. అది సక్సెస్ అయింది, చాలా సంతోషం. ఈ తప్పు సర్వీరెడ్డి అని చెప్పిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇది పళ్ళకి కోళ్ళని కోడిమేళ్ళలో వేపదండ కట్టి గుడి చుట్టూ తిప్పి కోసుకుంటారు. ఇవన్నీ ఫోటోలు పెట్టారనమాట, అవి పెడుతున్నాను మీకు.
ఎన్ని చెప్పినా ఏదో ఒకటి తక్కువే అవుతుంది అన్ని జ్ఞాపకాలన్నమాట. తిరణాలంటే గుళ్ళోపల ఇలా ఉంటాయి విగ్రహాలు. ఇదండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ గార్డెనింగ్. వృక్షో రక్షతి రక్షితః.